హాయ్ గైస్, ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. అదేంటంటే, ప్రతి ఒక్కరికి సినిమా అనే ఒక పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చి ఎంతవరకు పోతుందంటే, వాళ్ళు 10th ఇంటర్ ఆరు డిగ్రీ ఆరు ఇంజనీరింగ్ అయ్యేసరికి అది ఎక్కువైతూ ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అది ఎంత పీక్ స్టేజ్కి వెళ్తుందంటే, కొంతమంది వాళ్ళ ఎడ్యుకేషన్ ఆపేసి మరీ ఆ పిచ్చి కోసము ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది ఎడ్యుకేషన్ చేసిన తర్వాత కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నాకు ఈ క్వశ్చన్ వేశారన్నట్టు. తనకి ఇండస్ట్రీలో వెళ్ళాలని చెప్పేసి చాలా ఆశగా ఉంది, కానీ ఇట్లా ఎడ్యుకేషన్ కూడా నాది ఇంకా సెకండ్ థర్డ్ ఇయర్లోనే ఉన్నాను, ఇండస్ట్రీకి ఇంకా వెళ్ళలేకపోతున్నాను, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఇలాంటి టైంలో నేను బాగా సతమతం అవుతూ ఉన్నాను, కాబట్టి ఏం చేయాలి అనేది అతని క్వశ్చన్. సో అలా ఇద్దరు ముగ్గురు అడిగారు, వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇలా ఆలోచించే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా అయినా ప్యాషన్ అనేది ఉంటుంది. అది ఇండస్ట్రీ అనే కాదు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. సపోజ్ ఇండస్ట్రీలోనే తీసుకున్నట్లయితే, వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ అనేది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొంతమందికి యాక్టింగ్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొంతమందికి డైరెక్షన్ మీద బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొంతమందికి కెమెరా వర్క్ మీద బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొంతమందికి ఎడిటింగ్స్ ఆర్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ లోగో డిజైన్స్ ఇట్లాంటి వాటి మీద ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాళ్ళు ఎంత పీక్ స్టేజ్కి వెళ్తారంటే, వాళ్ళు చేసే పని మీద వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు. సో ఏది చేసినా అదే గుర్తొస్తుంది. ఏదైనా సినిమా చూసినా, ఏదైనా పోస్టర్ చూసినా, ఏదైనా ఎడిటింగ్ చూసినా, యాక్టింగ్ చూసినా, అబ్బా నేనైతే ఇలా చేయగలుగుతానే, నేనైతే ఇలా చేయగలుగుతానే, అరే ఇలా చేస్తుంటే బాగుంటుంది, ఇలా చేస్తుంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు బాగా థింక్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. సో గైస్, నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలా తెలుసు, నాకు చాలా ఏళ్ళు వర్క్ చేశాను, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు షూటింగ్ చేస్తూ వెళ్తూ ఉంటాను షూటింగ్స్కి, ప్లస్ షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తూ ఉంటాను. నాకు పెద్ద డైరెక్టర్లు బాగా పరిచయం లేదు, కానీ అప్కమింగ్ డైరెక్టర్స్ మాత్రం చాలా పరిచయం ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్, యాక్టింగ్ యాజ్ వెల్ యాజ్ కెమెరా వర్క్ ఎడిటింగ్ అండ్ కొంత అన్ని డిపార్ట్మెంట్స్లో కొంత పరిచయాలు ఉన్నాయి. సో నేను చూసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు కొన్ని సలహాలు ఇస్తాను, దాన్ని కానీ మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న స్టేజ్ని రీచ్ అవ్వగలుగుతారు. మీరు స్టూడెంట్ అయి ఉన్నట్లయితే మీరు ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, యూ హ్యావ్ టు పాస్ ఎనీ డిగ్రీ, అట్లీస్ట్ 1 డిగ్రీ. సపోజ్ మీరు 10th ఇంటర్లోనే మీకు ఈ పిచ్చి ముదిరింది అంటే, అయినా రాకండి, మీరు వచ్చి ఒక డిగ్రీ కంప్లీట్ చేసుకోండి. ఎందుకు అంటే, ఈ ఇండస్ట్రీలో ఒక టైం పీరియడ్ అంటూ ఉండదు, ఎప్పుడు సక్సెస్ అవుతామో తెలీదు, ఏ విధంగా మన లైఫ్ టర్న్ అవుతుందో తెలీదు, ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలీదు. కాబట్టి ఒక డిగ్రీ ఉండడం వల్ల మీరు ఏదైనా ఒక పని చేసుకుంటూ మీరు అనుకున్నది సాధించుకోగలుగుతారు. ఒకవేళ మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండి, అరే నానా నీకు 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలైనా పర్వాలేదు, నువ్వు ఇండస్ట్రీలో అనుకున్నది సాధించు అని అంటే, మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మీరు రావచ్చు. కానీ సపోజ్ మీరు 10 ఇయర్స్ ట్రై చేశారు, తర్వాత నీకు మ్యారేజ్ చేయాలంటారు, మ్యారేజ్ చేయాలనుకుంటే అప్పుడు నీకు వచ్చే వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ నిన్ను సపోర్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. కాబట్టి ఏదైనా ఒక డిగ్రీ ఉంటే ఒక జాబ్ చేసుకుంటూ మీకు మీ ఫ్యామిలీకి ఇబ్బంది కాకుండా, నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఇబ్బంది కాకుండా అది చేసుకోవచ్చు. అంటే నేను ప్రతి ఒక్కరిని జాబ్ చేసి వాళ్ళ ఇండస్ట్రీలో ట్రై చేయమని నేను అనట్లేదు. మీరు ఒక ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ అయిపోయిన తర్వాత ఫుల్ కాన్సన్ట్రేట్గా ఒక 2 ఆర్ 3 ఇయర్స్ దీంట్లో ఎఫర్ట్స్ పెట్టినట్లయితే అట్లీస్ట్ మీరు సక్సెస్ అవుతాము అనే ఒక స్టేజ్కి రీచ్ అయిపోతారు. సో ఆ స్టేజ్కి వెళ్ళడానికి ఒక డిగ్రీ ఉందంటే, రేపటి రోజున నీకు మధ్యలో ఎప్పుడైనా ఇంట్రెస్ట్ లాస్ అయిందనుకోండి, రిటర్న్ వచ్చి మళ్ళీ ఏదైనా పని చేయాల్సి వస్తుంది. సపోజ్ నీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, సో అప్పుడు అది వదిలేసి మళ్ళీ ఆ డిగ్రీ మీద ఏదైనా జాబ్ చేసుకుంటూ నీ ఫ్యామిలీని చూసుకోవచ్చు. సపోజ్ నీకు 2-3 ఫెయిల్యూర్ ఎదురైనాయి, ఆ తర్వాత ఎందుకురా మనకి అని అనుకున్నట్లయితే, ఆ డిగ్రీ నీకు ఏదైనా ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడానికో, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికో, లేకపోతే ఏదైనా ప్రైవేట్గా జాబ్ తెచ్చుకోవడానికో, ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వడానికో, ఇట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ వల్ల మీకు వచ్చేది ఏమీ ఉండదు. ఒక్కొక్కరు లైఫ్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. మొదటిగా డైరెక్షన్ గురించి చెప్తాను. ప్రతి ఒక్కరు డైరెక్టర్ కావాలని చాలామంది ఆశించి చాలా ఏరియాస్ నుంచి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అవుతూ ఉంటారు. ఇప్పుడంటే మీకు వైజాగ్లో, విజయవాడలో కొన్ని ఏరియాస్ ఆంధ్ర సైడ్, కొన్ని ఏరియాస్ తెలంగాణ సైడ్ వచ్చేసి షార్ట్ ఫిల్మ్ తీసుకుంటూ వాళ్ళు ఏదో పెద్ద పెద్ద సినిమాలు చేసినంత సెటప్తో చేస్తూ ఉంటారు, ఎక్కువ డబ్బులు పెట్టి చేస్తూ ఉంటారు సినిమా ఇండస్ట్రీకి రావడానికి. కానీ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైనా సరే డైరెక్టర్ కావాలి అనుకుంటే తక్కువ అమౌంట్లో మంచి ప్రొడక్ట్ బయటికి ఇవ్వడం అనేది ఆ డైరెక్షన్ లక్షణం. కాబట్టి స్టూడెంట్ ఏజ్లో మీరుంటారు కాబట్టి మీకు ఇవన్నీ ఏమీ తెలియదు.
ఏ ప్రొడ్యూసర్నైనా మీరు ఒప్పించాలంటే తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో హై క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చేటట్టు మీరు మేనేజ్ చేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా అది ఏ స్టేజ్లో ఉన్నా మీరు ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించగలుగుతారు. ప్లస్ మీ కంటెంట్ కూడా చాలా బాగా ఉండాలి, అది ముఖ్యం. ఇంకా సపోజ్ మీరు డైరెక్షన్ సంబంధించిన రావాలనుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా రైటింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. సో మీరు నవల్స్ కానీ బుక్స్ కానీ మ్యాక్సిమం చదువుతూ ఉండండి. అంతకంటే ముఖ్యంగా ప్రకృతి ప్లస్ జరిగే మనుషుల్ని, చుట్టుపక్కల వాళ్ళని, ఏరియాస్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అందులో మీకు ఒక్కొక్క క్యారెక్టర్ ప్రకారంగా మనుషులు దొరుకుతూ ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటూ ఒక డైరెక్షన్కి సంబంధించిన వాల్యూస్ని రాసుకుంటూ అందులో ఒక క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న స్క్రిప్ట్కి ఒక మంచి ప్రాణం పోయగలుగుతారు. అది దాబెట్టుకొని మీకు ఒక డిగ్రీ చేసిన తర్వాత అట్లాంటి స్క్రిప్ట్ కోసం మీరు ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఎదురు చూస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అటాచ్ అవ్వచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళకి డైరెక్ట్గా ఎవరు ఛాన్స్ ఇవ్వరు. ఇక్కడ మీరు ఫస్ట్ టైము పెద్ద క్యాంప్ పెట్టి సినిమా తీస్తా అంటే ఎవరు ఒప్పుకోడు, ఎవడు మిమ్మల్ని నమ్మడు. మినిమం 1 crore, 2 crore, 3 crores పెట్టేది ఎవడు పెట్టడు. సో మీరు ఖచ్చితంగా అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చేసి ఉండాలి. లేదంటే వెరీ టాలెంటెడ్ అనిపిస్తే ఒక 1 lakh or 2 lakh తీసుకొని, లేదంటే 50,000 తీసుకొని ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసి అందులో యాక్టర్స్ని మంచి వాళ్ళని పట్టుకొని ఎక్స్ప్రెషన్ పరంగా మీ కెమెరా వర్క్, కెమెరా యాంగిల్స్ అట్లాంటి ఎక్స్ప్రెషన్ పరంగా మీ థింకింగ్ ఇమాజినేషన్ పరంగా ఒక షార్ట్ ఫిల్మ్ తీసి దాన్ని వెళ్ళి డెమోగా చూపిస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా సినిమా దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇవాళ రేపు వస్తున్న డైరెక్టర్లు అందరూ వాళ్ళు చాలా వరకు షార్ట్ ఫిల్మ్స్ తీసి ఆ తర్వాత ఆ వర్క్ని తీసుకెళ్ళి చూపించి దాని ద్వారా సినిమాలు కొట్టిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఇవాళ రేపు నాకు తెలిసిన ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ రీల్, మీకు ఏదే ఉంటుంది కదా రీల్, సినిమా రీల్, అప్పటి నుంచి ఇప్పటి వరకు డైరెక్టర్ కానోళ్ళుని ఇంతమందిని చూస్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా వచ్చి కొత్త కొత్త పిల్లలు వచ్చేసి షార్ట్ ఫిల్మ్ తీసి వాళ్ళ వర్క్ చూపించుకొని వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి ప్రొడ్యూసర్స్ని ఉల్టా పల్టా చేసి వాళ్ళకైతే మంచిగా సినిమా ముందే చూపించేస్తారు, చూపించేసి సినిమాలు తీస్తున్నారు. కానీ ఎంతమంది డైరెక్టర్స్ సక్సెస్ అవుతున్నారు, ఇది క్వశ్చన్ మార్క్. ప్రతి వారం మినిమం 5 to 15 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అందులో ఎంతమంది పాత డైరెక్టర్లు, ఎంతమంది కొత్త డైరెక్టర్లు, ఎంతమంది ఎన్ని మూవీస్ సక్సెస్ అవుతున్నాయి అనేది మనం ఆలోచించాలి. సో ఇది డైరెక్టర్ పరిస్థితి. సపోజ్ మీరు యాక్టర్ అయినా అనుకోండి, మీరు యాక్టర్ అవ్వాలనుకుని వచ్చారు. యాక్టర్ అవ్వాలనుకుని వస్తే మీరు చేయాల్సింది ఏంటంటే ఇవాళ రేపు టిక్ టాక్, వీగో, అడమనేని వచ్చేసి దాంట్లో డైరెక్ట్ వీడియో చూసుకుంటూ దాంట్లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ థింగ్. మీ చేయాల్సింది ఒక సిచ్యువేషన్ని, నీ లైఫ్లో ఎదురైందో, నీ ఫ్రెండ్ లైఫ్లో ఎదురైందో, లేదంటే నీ ఇమాజినేషన్ తగ్గదో ఒక సిచ్యువేషన్ తీసుకొని క్యాంప్ పెట్టుకొని ఆ సిచ్యువేషన్ పర్ఫామ్ చేయండి. అడ నీ క్యారెక్టర్ని ఆ సిచ్యువేషన్కి అనుసంధానం చేసుకొని అప్పుడు దాన్ని పర్ఫామ్ చేయండి. దాన్ని కాపీ చేసి మీరు మీకు ఒక యూట్యూబ్లో కానీ లేదంటే వీడియోస్ లాగ్లో కానీ పెట్టుకోండి. సో అది మీకు యాక్టింగ్ స్కిల్స్ అనేది ఉపయోగిస్తుంది. లాంగ్ షార్ట్స్, క్లోజ్ షార్ట్, వెరీ క్లోజ్ షార్ట్స్ ఇట్లాంటి పెట్టుకొని మీరు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చడం నేర్చుకోండి. సినిమాలు చూసి నేర్చుకోండి, కానీ సినిమాలో లాగా మీరు యాక్ట్ చేస్తే అది డూప్లికేట్ అవుతుంది, కానీ మిమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాళ్ళు ఆడిషన్స్కి పిలిచారు. పిలిస్తే ఈ టిక్ టాక్లు, ఇన్స్టాగ్రామ్లో చేసే అమ్మాయిలను పిలిచారు. పిలవడం వల్ల వాళ్ళకి ఏమైందంటే వాటి విధంగా అయితే వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. వాళ్ళ అసలు ఆడియోస్, వీడియోస్ చూసినట్లయితే పిచ్చెక్కిపోద్ది మనకి. కానీ ఒకసారి లైట్స్, కెమెరా, రోలింగ్, యాక్షన్ అనగానే వాళ్ళకి పడిపోయింది. అంటే యాక్టింగ్ రాలేదు, భయమేసింది. అంత పెద్ద పెద్ద లైట్స్, పెద్ద కెమెరా, అంతమంది జనాలు, అంత సెటప్ చూసి వాళ్ళకి యాక్టింగ్ రాలేదు కదా, డైలాగ్ చెప్పడం కూడా మర్చిపోయారు. వాళ్ళని ఒక కొన్ని టేక్స్ తీసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసి బయటికి పంపించేశారు. ఇది యాక్టింగ్ అంటే. యాక్టింగ్ అంటే అంత ఈజీ కాదు. మీరు రియల్గా యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటే ఇంటర్ తర్వాత ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉంటుంది హైదరాబాద్లో. అంతేకాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ కోర్స్ ఉంటాయి. థియేటర్ కోర్స్ చేస్తే మీకు ఖచ్చితంగా మీ నాలెడ్జ్ మొత్తం యూటిలైజ్ చేసుకోవచ్చు. అక్కడ ఎంతో విధంగా డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, ఇంకేమైనా కెమెరా వర్క్ కానీ అట్లాంటి కోర్స్ చేసుకుంటే మీరు ముందుగానే డిసైడ్ అవ్వాలి. లేదు మీ పేరెంట్స్ మిమ్మల్ని ఖచ్చితంగా డిగ్రీ చేయాలనుకుంటే ఓపిక్గా డిగ్రీ చేయండి, పాస్ మార్క్స్ తెచ్చుకోండి, ఇమీడియట్లీ ఆ కోర్సులు ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు అప్లై చేసుకోండి, దానిలో జాయిన్ అవ్వండి. ఇంకా కొన్ని షార్ట్ కోర్సెస్ ఉంటాయి. షార్ట్ కోర్సెస్ ఉంటే మీరు దానిలో జాయిన్ అవి 6 నెలల్లో సంవత్సరం ఉంటాయి. అవి చేసినట్లయితే మీకు ఎంతగానో మీ లైఫ్కి, ఈ ఇండస్ట్రీలో లైఫ్కి మీకు బాగా యూటిలైజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ ప్లస్
రామానాయుడు ఇన్స్టిట్యూట్ ఇట్లాంటి చాలా ఇన్స్టిట్యూట్లో, కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్లో. ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో కూడా చాలా యాక్టింగ్ కోర్సు, డైరెక్టింగ్ కోర్సు చెప్తూ ఉంటారు, కెమెరా వర్క్ కూడా చెప్తూ ఉంటారు, షార్ట్ కోర్సెస్ కూడా ఉంటాయి, సమ్మర్ క్రాష్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో అందులో నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. నేను ఎందుకు నేర్చుకోమంటున్నానంటే మీకు ఒక క్లారిటీ, ఒక అవగాహన వస్తుంది, కొన్ని చూడగలుగుతారు, కొన్ని చేయగలుగుతారు, మీకు కమ్యూనికేషన్ పెరుగుతుంది. సో వాటి మీద మంచి అవగాహన వస్తుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండాలి అంటే ఫ్రెండ్స్ ఉండాలి. ఫ్రెండ్స్ ఉండంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకునేటట్లు ఉండాలి. ఆ ఫ్రెండ్స్ ఎలా అంటే ఎప్పుడు డబ్బులు అడిగేవాళ్ళు కాకుండా మీకు ఇండస్ట్రీ పరంగా హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉండాలి. అలాంటి కమ్యూనికేషన్ పెంచుకొని టాలెంట్ ఉన్న వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఆటోమేటిక్గా ఇవ్వాలి, కాకపోతే ఒక 2 సంవత్సరాల తర్వాత అయినా నువ్వు పైకి వస్తావు. ఇప్పుడు కెమెరా వర్క్ సంబంధించిన వాళ్ళు చూద్దాం. సో అందరూ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అయిపోతామని వస్తూ ఉంటారు. పాపం వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే ప్రతి కెమెరా వాళ్ళు కొన్న కెమెరా గురించి తీసుకొని వాటి కోసము వాటి మీద వర్క్ చేసి వాటిని తీసుకొని షార్ట్ ఫిల్మ్ చేయడానికి ప్లస్ మూవీస్ చేయడానికి వస్తూ ఉంటారు. కెమెరా అసిస్టెంట్ దగ్గర జాయిన్ అవుతారు, కెమెరా చేస్తూ ఉంటారు. ప్యారలల్గా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మీరు చదువుకునేటప్పుడే కెమెరాని తీసుకొని మంచి షార్ట్ ఫిల్మ్స్ కానీ తీయడం, లేకపోతే ఏమన్నా ఫోటోషూట్ కానీ వెళ్ళడం, లేదంటే కెమెరా ఎన్ని రకాలు ఉంటాయి వాటి గురించి తెలుసుకుంటూ ఉండడం, అండ్ అంతేకాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన కెమెరామెన్లు అంటే సినిమా మూవీ షూట్ అయ్యేటప్పుడు ఫోటోగ్రాఫర్స్ పిలుస్తారు స్టిల్స్ తీయడానికి, అట్లాంటి ఏమైనా దొరికినట్లయితే మీకు చాలా లక్కీయెస్ట్ ఫెలోస్. మీ కమ్యూనికేషన్ పెరుగుతుంది, మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కెమెరా దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వచ్చు. సో కెమెరా డిపార్ట్మెంట్ చేసేవాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు చాలా వరకు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మూవీసే కాకుండా స్టిల్సే కాకుండా పర్సనల్ ఫోటోషూట్సే కాకుండా వాళ్ళు సమ్మర్లో కానీ మ్యారేజ్ సీజన్లో కానీ మ్యారేజ్కి వెళ్ళి ఫోటో తీస్తున్నారు. మీకు ఒక మూవీకి చేస్తే డిఓపీగా మీకు 50,000 నుంచి 3 లాక్స్, 5 లాక్స్ అండ్ అబోవ్, బికాస్ ఆఫ్ సీనియారిటీ అండ్ యువర్ వర్క్ అలా ఇస్తారు. బట్ ఒక మూవీని మీరు ఒప్పుకున్న, ఒక మ్యారేజ్ని మీరు ఒప్పుకున్నట్లయితే మీకు 3 to 8 లాక్స్ వస్తాయి. అది మీరు తీసుకున్న పార్టీని బట్టి ఉంటుంది. సో కానీ మీరు అన్ని సెలెక్ట్ చేసుకోవాలి, మంచి అమౌంట్ మిగులుతుంది. మ్యారేజ్ ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకుంటే మీకు మంచి అమౌంట్ మిగులుతుంది. ఎందుకంటే మూవీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎంత కాలానికి వస్తుందో తెలియదు కాబట్టి అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో సీరియల్స్లో కూడా మంచి డిమాండ్ ఉంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మీరు సినిమాలకే చేయాలి, సీరియల్కే చేయాలి అని మీరు ఆలోచించుకున్నంతసేపు మీకు టైం పడుతుంది. అది కాకుండా మీరు ఏదైనా చేస్తున్నారనుకోండి, అది దాన్ని మీకు మనీ సంపాదించి పెడుతుంది. అది మీ పర్సనల్ నిర్ణయాలు. కాబట్టి ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడే కెమెరాస్ గురించి, వాటి పనితనం గురించి, స్టిల్స్ గురించి నేర్చుకుంటున్నట్లయితే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఇంకొకటి, సాఫ్ట్వేర్స్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఇవాళ రేపు చిన్న చిన్న మొబైల్లో కూడా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ వచ్చేసినాయి. బట్ అది కాదు, మీరు ఒక వర్క్ స్టేషన్ మీద వర్క్ చేయాలి అంటే ఎంతో నాలెడ్జ్ ఉండాలి, ఎంతో స్కిల్ ఉండాలి, మీకు తెలిసిన ఇండస్ట్రీలో వాడే సాఫ్ట్వేర్స్ గురించి మంచి అవగాహన ఉండాలి. అవి పైరేటెడ్ అయినా పర్లేదు, కొంచెం కొనుక్కొని ఒక మంచి సెటప్ పెట్టుకొని మీరు చదువుకుతున్నప్పుడే కొంచెం చిన్న వర్క్స్, లేదంటే చిన్న ఫ్రెండ్స్ ఎడిటింగ్ వర్క్లు, చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉన్నట్లయితే ఎంతో కొంత 1,000-2,000 మీకు ఇన్కమ్ వస్తుంది. ప్యారలల్గా మీకు అవగాహన వస్తుంది, ఆ సాఫ్ట్వేర్ గ్రిప్ వస్తుంది, మీ స్టడీ కూడా ఎక్కడికి పోదు. సో ఇది, ఇలాంటి పనులు మీరు చేస్తున్నట్లయితే ఇండస్ట్రీలో ఏదో ఒక స్థాయికి మీరు ఖచ్చితంగా త్వరగా చేర్చుకుంటారు, బట్ చేరుకుంటారు. అంతేగాని టైం పీరియడ్లో 3 ఏళ్ళు చేరుకోవచ్చు, 5 ఏళ్ళు చేరుకోవచ్చు, 15 ఏళ్ళు చేరుకోవచ్చు అనే లెక్కలు ఏమి ఇక్కడ లేవు. కాబట్టి అది మీ స్కిల్, మీ బ్రెయిన్, మీ ఎనర్జీ, మీరు తిరిగే తిరుగుళ్ళు, మీరు పెట్టుకునే కమ్యూనికేషన్ బట్టి మీరు ఎంత రీచ్ అవుతారు అనేది తెలుస్తుంది. సో మనం మంచిగా ఉండాలి, మంచిగా పనులు చేస్తూ ఉండాలి, అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సపోజ్ మీరు రైటర్ కావాలనుకున్నారనుకోండి, రైటర్ కావాలనుకున్నట్లయితే మీరు చాలా అంటే చాలా వరకు ఫ్రీగా చేయాల్సి ఉంటుంది. అది లిరిక్ రైటర్ అయినా పర్లేదు, స్టోరీ రైటర్ అయినా పర్లేదు, డైలాగ్ రైటర్ అయినా పర్లేదు, చాలా వరకు మిమ్మల్ని ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవడానికే వాడుకుంటారు. కెమెరామెన్ అయితే ఎంతో కొంత కొన్ని రోజులు చూపించేసి తర్వాత మనీ తీసుకోవచ్చు. ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంటే మ్యాక్సిమం ఫ్రీగానే వాడుకుంటారు, యాక్టర్స్ కూడా ఫ్రీగా వాడుకుంటారు. బట్ మీకు రైటింగ్ స్కిల్స్ వచ్చినట్లయితే ఆ రైటింగ్ని మీరు అమ్ముకోవాలి అనుకుంటే మీకు చాలా టైం పడుతుంది, అది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగా వాడుకుంటారు. ఇంకా కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకోండి, వాళ్ళ స్కిల్స్ని బట్టి ఇవాళ రేపు కంపోజ్ అనేది యూట్యూబ్లో పెట్టే షార్ట్ ఫిల్మ్లో కాపీ రైట్స్ ఇష్యూ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఎంత కొంత మనీ వస్తుంది. ఇంకా ఎడిటింగ్ డబ్బింగ్ అంటారా, వాళ్ళ స్కిల్, వాళ్ళ టైం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు. సో ముఖ్యంగా ఇండస్ట్రీలో డైరెక్టర్కి, యాక్టర్కి అండ్ రైటర్కి తొందరగా డబ్బులు రావు, మంచిగా పేరు వస్తే తప్ప మనీ రావు. కాబట్టి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు కొంచెం కష్టాలు ఎక్కువే పడాలి. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటే మినిమం ఒక 3 to 5 ఇయర్స్
టైం పెట్టుకోండి, మీరు ఎలాంటి కష్టాలు పడకుండా ఉండడానికి మ్యాక్సిమం ప్లాన్ చేయండి. ఏదైనా పార్ట్ టైం జాబ్ కానీ లేదా డిగ్రీలో జాబ్ చేసుకుంటూ కూడా ట్రై చేయండి. మీకు ఏజ్ పెరిగే కొద్దీ మీకు కష్టాలు ఎక్కువైతే, రెస్పాన్సిబిలిటీ ఎక్కువైతే తప్ప తక్కువైతే కావు. కాబట్టి ఏదైనా ఒక డిగ్రీ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా మీకు సపోర్ట్ అవుతుంది. ఏదో విధంగా మీ టార్గెట్ ఫుల్ టైం టార్గెట్ పెట్టుకోవాలనుకుంటే అన్ని విధాలుగా మీరు సపోర్ట్ చూసుకొని పెట్టుకోండి. ఒక కొన్ని ఇయర్స్ పెట్టుకొని ఆ కేస్ కింద మీద పడి ఎట్లయినా ట్రై చేసి మీరు అనుకుని సాధించండి. అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్, దెన్ డైరెక్టర్. సో ఇన్ని స్టేజ్లు ఉంటాయి ఒక డైరెక్షన్ కావాలంటే. యాక్టర్ కావాలంటే మీరు జూనియర్ ఆర్టిస్ట్ కావాలి, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలి, తర్వాత మెయిన్ యాక్టర్స్ కావాలి, లేదంటే హీరో హీరోయిన్ కావాలంటే ఇన్ని స్టేజెస్ ఉంటాయి. హీరో హీరోయిన్ ఎవరైతే డబ్బులు ఎక్కువ ఉంటాయో వాళ్ళని పెట్టుకోవడానికి చిన్న సినిమాలు వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా ఒకవేళ మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ట్రై చేయాలనుకుంటే మీరు మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ పెరిగి మీ గురించి తెలిసి మీ యాక్టింగ్కి తీసి వాళ్ళు పిలుస్తారు. ఇంకా రైటర్ అంటే ఒక మంచి రైటర్స్ని మీరు ఎదుర్కొని వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కమ్యూనికేషన్ పెరిగి మీ స్కిల్స్ నచ్చినట్లయితే వేరే వాళ్ళు డైరెక్టర్ పిలిచి మీ ద్వారా రాయించుకుంటారు. సో అది బాగా ఉంటుంది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అయితే వాళ్ళు పర్సనల్గా ఇన్స్ట్రుమెంట్స్ మీద మంచి కమాండ్ తెచ్చుకోవాలి. ఇవాళ రేపు ఆన్లైన్లో బాగా దొరుకుతాయి, సాఫ్ట్వేర్స్ కూడా దొరుకుతాయి, అండ్ ఎక్విప్మెంట్ కూడా దొరుకుతుంది. సో అట్లా కూడా మ్యూజిక్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మీరు షార్ట్ ఫిల్మ్స్కి వర్కౌట్ చేస్తుంటే మీ గురించి బాగా నాలెడ్జ్ ఉంటుంది. చిన్న చిన్న సినిమాల నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద సినిమాలుగా చేయొచ్చు మీరు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎగ్జాంపుల్స్గా మంచి మంచి డైరెక్టర్లు, మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్లు, ఆర్టిస్టులు, రైటర్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి లక్ అనేది ఎప్పుడు సాధించడం తెలియదు, మీ హార్డ్ వర్క్ మాత్రం కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో స్టూడెంట్స్, మీరు కానీ ఇండస్ట్రీ వైపు రావాలనుకుంటే నా సజెషన్ ప్రకారం, నేను చూసిన ఎగ్జాంపుల్ ప్రకారం ఏదైనా ఒక డిగ్రీ చేయండి. మీరు ఇంత స్కోర్ చేసి దాని మీద బతకాలనే ఆలోచన కాకుండా ఖచ్చితంగా పాస్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే అది ఒక బ్యాకప్ ఉంచుకోవడం మీకు చాలా మంచిది. నా లైఫ్లోనే నేను ఎన్నో ఫేస్ చేయాల్సి వచ్చింది ఒక స్టేజ్కి రావడానికి. స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఏ స్మాల్ క్యారెక్టర్స్, ఎందుకంటే నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకున్నాను కాబట్టి నేను ఇది ఒక సపోర్ట్గా పెట్టుకున్నాను. ఒక గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు సాధించుకొని మళ్ళీ అప్పుడప్పుడు చిన్న చిన్నగా చేసుకుంటూ ఉన్నాను. ఫుల్ టైం అయితే చేయట్లేదు, ఫుల్ టైం చేయడానికి నాకు ఇంకా టైం పడుతుంది. సో మీ ముందుతో ఎక్కువ కనెక్ట్ ఉండడానికి ఇలా యూట్యూబ్ ద్వారా మీ ముందుకు వచ్చాను నేను. నాకు తెలిసిన నాలెడ్జ్ని ఫస్ట్ ఇక్కడ డంప్ చేస్తున్నాను. సో మీరు కూడా ఒక లైఫ్లో సెటిల్ అయిన తర్వాత, ఒక డిగ్రీ చేసిన తర్వాత మీరు ఇట్లాంటి ఇండస్ట్రీలో ట్రై చేస్తే ఖచ్చితంగా పైకి వస్తారు. అది నేను చెప్పాలనుకుంది. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో బాగా నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి చెప్పండి. అండ్ నా వీడియో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు. సో మళ్ళీ మంచి ఒక వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బాయ్, టేక్ కేర్.